విమర్శలు చాలా హుందాగా ఉండాలి కానీ మనం చూసాం గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేశారు అన్నది అంబటి రాంబాబు అవ్వచ్చు రోజా అవ్వచ్చు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ కొడాలి నాని వల్లబనేని వంశీ ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా కొంతమంది పనిచేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముసుగులో ఒక వ్యక్తి ఇష్టానుసారంగా బిహేవ్ చేశాడు ఎంతలా అంటే జగన్ అండ ఉందన్న ఒక ధీమాతో ఇష్టం వచ్చినట్లు భూదందాలు భూకబ్జాలు కిడ్నాప్లు బెదిరింపులు బ్లాక్మెయిలింగ్లు ఇంకా ఈ తరహా అన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంతలా అంటే అతని నోటికి అద్దు అడ్డు అదుపు లేదు చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాను అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే దేవుళ్ళ చూసుకునే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడినే లేపేస్తాను అని చెప్పి బీరాలు పలికిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విదేశాల్లో విహరించిన వ్యక్తి అంటే ఇవన్నీ ఆరోపణలు అంటే కొన్ని ఫొటోస్ కూడా మనకి వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతూ ఉన్నా దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో లోకేష్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి అమ్ కుమార్తెల విషయంలో ఇష్టం వచ్చినట్లు అవి నేను ఇప్పుడు ప్రస్తావించలేను ఎందుకంటే అది మాట్లాడడానికి అంత బాగుండదు పాపం పండే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది కదా కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే ఓకే ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డే ఉంటారు ఇంకా ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటారు మనం ఎన్ని పాపాలు చేసినా నడుస్తుంది అని చెప్పి వైసీపీలో చాలామంది అనుకున్నారు ఈయన వైసీపీ కాకపోయినా వైసీపీ ముద్ర వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పాపం పండింది పోలీసులకు చిక్కారు బోరుగడ్డ అనిల్ కుమార్ సో జగన్ పేరుతో ఆనాడు దందాలు చేశారు దౌర్జన్యాలు చేశారు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట ఎవరైనా అన్నా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయారు ఎంతలా అంటే టీవీ డిబేట్స్లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు అపోనెంట్ అంటే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరైనా మహిళ ఆ డిబేట్లో జాయిన్ అయితే నోటికి అడ్డు అదుపు లేకుండా ఒక మహిళతో మాట్లాడుతూ ఉన్నామనే విచక్షణ స్పృహ లేకుండా మాట్లాడేవారు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ డిబేట్స్లో నాలాంటి మోటరేటర్స్ ఎవరైనా బోరుగడ్డ అనిల్ గురించి బోరుగడ్డ అనిల్ చేస్తోన్న ఈ దౌర్జన్యాల గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ గురించి ఒక వీడియో రిలీజ్ చేసేవారు ఉదాహరణకు చెప్తా నా మీదే ఒక వీడియో రిలీజ్ చేశారు బోరుగడ్డ అనిల్ కుమార్ సో పాపం పండింది గుంటూరులో ఇంట్లోనే బోరుగడ్డ అనిల్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు జగన్ హయాంలో లెక్కలేనన్నీ అరాచకాలు చేశారు పైకి వైసీపీ కార్యకర్త మా కార్యకర్త కాదు మాకు సంబంధం లేదు బోరుగడ్డ అనిల్ మాట్లాడితే మేమెందుకు సమాధానం చెప్పాలి అని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధులు పలు డిబేట్లలో చెప్పినా కూడా ఎక్కడా కూడా బోరుగడ్డ అనిల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు ఓకే పార్టీగా కంట్రోల్ చేయకపోవచ్చు ప్రభుత్వంగా పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఒక తప్పు చేసినప్పుడు ఒక మహిళను కించపరుచున్నప్పుడు ఒక నాయకుడి ప్రజాదరణ గల పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ఇంట్లోని మహిళల్ని కుమార్తెల్ని అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి మహిళా కమిషన్ ఎలా స్పందించాలి వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడారు అని చెప్పి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది వాలంటీర్లతో కేసు కూడా పెట్టించారు కానీ వైసీపీ ముద్ర వేసుకున్న బోరుగడ్డ అనిల్ ఇంత అలా బరి తెగించి స్పృహ కోల్పోయి విచక్షణ రాకుండా ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నాడా లేకపోతే ఒక జంతువు మాట్లాడుతూ ఉందా అనే తేడా లేకుండా మాట్లాడుతూ ఉంటే మరి మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు అండ్ ఇంకొకటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని నిన్ను బండికి లాక్కొని ఇది చేస్తా అది చేస్తానని చెప్పి ఒక ఎమ్మెల్యేనే ఆయన సో అందులో వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి అంతలా మాట్లాడుతూ ఉంటే మరి ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అప్పటి పోలీసులు అప్పుడు జగన్ కనుసన్నల్లో జగన్కి వేర విధేయులుగా పనిచేసిన పోలీసులు ఏం చేశారు అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది సో ఎట్టకాయలకు పాపం పడింది బోర్గడ్డ అనిల్ కుమార్ని నిన్న నైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కాస్త స్వరం మార్చి పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పి ఏదో కవర్ చేసే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం పంచ్ ప్రభాకర్ జగన్కి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తూ ఉన్నారు శ్రీరెడ్డి కూడా అప్పుడప్పుడు ఈ కూటమి నాయకులకు ఎద్దేవా చేస్తూ ఉన్నా కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఏదో జగన్ మీద కోపాన్ని ఉన్న పరిస్థితి మరి చాలామంది నాయకులు ఇప్పుడు సైడ్ అయిపోతూ ఉన్నారు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏదో జగన్ను తిడుతూ ఉన్నారు అంటే వాళ్ళ అవకాశం అవకాశవాద తీరు మాట సో బోర్గడ్ అనిల్ కూడా స్వరం మార్చే ప్రయత్నం చేశారు కానీ ఆయన చేసిన పాపాలు తక్కువేమి కాదు కదా ముఖ్యంగా వీర మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరం సభ్య సమాజం తలదించుకునేలా వీర మహిళలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కుమార్తెలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు సో ప్రతిదానికి ఒక టైం వస్తుంది